ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గడ్డే దుర్గారావు. నోవెల్ కరోనా వైరస్ కోవిడ్-19 కేసు తెలంగాణలో ఒకటి నమోదైంది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఎల్లుండి నుంచి ఈ నెల 23 వరకు జరుగుతాయి. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 2012 నిర్భయ కేసులో దోషులకు విధించిన ఉరిశిక్ష అమలును ఢిల్లీ కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపి ఉంచింది. పార్లమెంట్ ఉభయ సభలు ఢిల్లీ హింసా ఘటనపై గందరగోళం నెలకొనడంతో రేపటికి వాయిదా పడ్డాయి. మన దేశంలో కరోనా వైరస్ కోవిడ్-19 బాధిత కేసులు రెండు తేలాయి. మొదటి కేసు తెలంగాణలో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించగా మరొకటి ఢిల్లీలో నమోదైంది. తెలంగాణలో బాధితుడు దుబాయ్కు ప్రయాణించినట్టు స్పష్టం కాగా, ఢిల్లీలో నమోదైన బాధితుడు ఇటలీకి వెళ్లి వచ్చినట్టు ధృవపడింది. వారు ఎక్కడెక్కడికి వెళ్లి వచ్చారో వివరాలను తెలుసుకుంటున్నారు. ఇరువురు బాధితుల పరిస్థితి స్థిరంగా ఉంది. వారిని అప్రమత్తతో పర్యవేక్షిస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఎల్లుండి నుంచి ఈ నెల 23 వరకు జరుగుతాయి. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఇంటర్ పరీక్ష తేదీలను రాష్ట విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఆమె వెంట ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి చిత్ర రామచంద్ర కూడా ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9 గంటల తర్వాత ఎవరిని పరీక్షా హాలుకి అనుమతించాలని స్పష్టం చేశారు. 9,65,000 మంది ఈ పరీక్షలకు హాజరవుతుండగా, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు దాదాపు 480,000 మంది హాజరవుతారని, మిగిలిన వారు రెండవ సంవత్సరం పరీక్షకు హాజరవుతారని అన్నారు. హాల్ టికెట్లను tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి పొందవచ్చు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో 0402460011 టెలిఫోన్ నెంబర్తో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎవరికైనా సమస్య వస్తే తమ కళాశాల కౌన్సిలర్ను సంప్రదించవచ్చని చిత్ర రామచంద్రన్ తెలియజేశారు. 2012 నిర్భయ కేసులో మొత్తం 4 దోషులకు విధించిన ఉరిశిక్ష అమలును ఢిల్లీ కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేసింది. వీరి ఉరితీత రేపు ఉదయం అమలు కావలసి ఉంది. దోషి పవన్ కుమార్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నందువల్ల మరణశిక్ష అమలును నిలిపివేయాలని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా పేర్కొన్నారు. కాగా ఈ కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిందితుడు పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. గత ఏడాది ఆగస్టు 5న 370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేయడంపై రాజ్యాంగ బద్దతును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను 7 న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి పంపించవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఈరోజు తెలిపింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 7 న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి అభ్యర్థులను పంపే అంశంపై తమ తీర్పును న్యాయస్థానం 23 రిజర్వర్లో ఉంచింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన. आज का भारत जानता है कि जब देश की बेटी खड़ी होती है तभी जीत बड़ी होती है. जीत बड़ी। आज महिलाओं की शक्ति बन के खड़ा है आयुष्मान भारत. इलाज का खर्चा कमर तोड़ देता था पर अब एक सहारा है. जीत बड़ी। मातृ वंदना योजना ने हर माँ को दी है नई हिम्मत. 6,000 देती है सरकार. माँ बनी तो मजदूरी छूटी पर मजबूरी नहीं आई. बेटी बचाओ बेटी पढ़ाओ से स्कूलों की ओर नई दौड़ लगा रही है बेटियां. ज्यादा लड़कियां आ रही हैं, ज्यादा नंबर भी ला रही हैं. देखकर लगता है हम भी इम्तिहान पास कर गए. 8 करोड़ गैस कनेक्शन, 11 करोड़ शौचालय और मुद्रा योजना से 15 करोड़ महिलाओं को लाभ. भारत सरकार के ऐसे कई कदमों से ये साबित हो रहा है कि जब देश की बेटी खड़ी होती है तभी जीत बड़ी होती है. हर एक काम देश के नाम, भारत सरकार द्वारा जनहित में जारी. పార్లమెంట్ ఉభయ సభల్లో ఢిల్లీ హింసా సంఘటనల కారణంగా గందరగోళం చెలరేగి సభలు రేపటికి వాయిదా పడ్డాయి. సభలో గౌరవ మర్యాదలు పాటించాలని స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు ఖాతరు చేయకపోవడంతో లోక్సభ పలు వాయిదాల తర్వాత రేపటికి వాయిదా పడింది. అంతకుముందు సభలో ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. కాంగ్రెస్, టీఎంసీ, డిఎంకే, ఎస్పీ, బీఎస్పీ, వామపక్ష పార్టీలు ఢిల్లీ హింసా సంఘటనలను సభలో ప్రస్తావించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట విమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ టీషిమ్ స్వాతి లక్రా నల్గొండ పట్టణంలో ప్రకాశం బజార్లో మహిళల భద్రత కోసం కోటి రూపాయల వ్యయంతో నిర్మించే భరోసా సెంటర్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ మహిళల భద్రత ప్రధాన కర్తవ్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. పన్ను చెల్లింపుదారులు భాగస్వాములతో పరిచయం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ కమిషనరేట్లు జిల్లాలో కేంద్ర జీఎస్టీ మీ వద్దకు పేరుతో రేపు మేడ్చల్, మల్కాజ్గిరి, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రోజంతా జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర జీఎస్టీ సీనియర్ అధికారులు హాజరై ఫిర్యాదులను, సందేహాలను పరిష్కరిస్తారు. ములుగు జిల్లాలో వ్యవసాయం మినహా ఇతర అన్ని వృత్తుల ఆర్థిక సర్వేను ప్రణాళికాబద్దంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 7వ ఆర్థిక గణన పోస్టర్ను కలెక్టర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, ఎస్ఓ, సిఆర్పిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో 5 రూపాయల అన్నపూర్ణ భోజనం ఈరోజుతో 4 కోట్ల భోజనాల సంఖ్యను దాటింది. తెలంగాణ రాష్ట ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగుల కొరకు వారి గడప వద్దే అన్నపూర్ణ మొబైల్ క్యాంటీన్ ప్రారంభించి భోజనం అందించడం ప్రారంభించింది. భోజనాన్ని ప్రత్యేకమైన హాట్ ప్యాక్లలో ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలను పంపిస్తారు. అన్నపూర్ణ భోజన కేంద్రాలకు రాలేని మంచాన పడిన వృద్ధులు, దివ్యాంగులు లేక వయోవృద్ధులకు వారి గడప వద్దే భోజనం ప్యాకెట్లను అందిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. తొలుత రోజుకి 50 మంది లబ్ధిదారులకు ఈ భోజనం ప్యాకెట్లు అందించి తర్వాత 1200 మందికి పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దృక్పథం, మద్దతు ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. ఈ సందర్భంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు మాట్లాడారు. నావెల్ కరోనా వైరస్ కోవిడ్-19 కేసు తెలంగాణలో ఒకటి నమోదైంది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఎల్లుండి నుంచి ఈ నెల 23 వరకు జరుగుతాయి. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 2012 నిర్భయ కేసుల్లో దోషులకు విధించిన ఉరిశిక్ష అమలును ఢిల్లీ కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపి ఉంచింది. పార్లమెంట్ ఉభయ సభలు ఢిల్లీ హింసా ఘటనలపై గందరగోళం నెలకొనడంతో రేపటికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.